నమస్తే. ధాత్రి మహతి ఛానల్కు స్వాగతం. ఈ ఎపిసోడ్ అంశం సబ్బు గబ్బు. హైదరాబాద్లో 2012లో జీవ వైవిధ్య సదస్సు జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన శాస్త్రవేత్తలు 3 రోజుల పాటు జీవ వైవిధ్య పరిరక్షణ గురించి శాస్త్రీయంగా వివరించారు. శాస్త్రీయ విషయాలను జనసామాన్యంలోకి తీసుకెళ్లడంలో మన నిర్లక్ష్యం హిమాలయాల కంటే ఎత్తైనది. దీపంలో ఒత్తి కుడివైపు ఉండాలా, తూర్పును చూడాలా, 1 ప్రమిదలో 2 ఒత్తులు వేయాలా, 2 ప్రమిదల వెలుగు ఎదురెదురుగా చూసుకోవాలా అన్నవే మనకు పరమ శాస్త్ర ప్రాణాధార విషయాలు. భక్తి ఛానళ్ళు, యూట్యూబ్లు వచ్చాక ప్రతివాడు వేదానికి భాష్యం చెప్పేవాడే. వెలుగుకు దిక్కేమిటి, అన్ని దిక్కులకు దిక్కైన దేవుడికి ఒక దిక్కేమిటి అన్న చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నాం. జీవ వైవిధ్య సదస్సులో ఒక శాస్త్రవేత్త సమర్పించిన పత్రం ప్రకారం ప్రకృతి తనను తాను చాలా సహజంగా బ్యాలెన్స్ చేసుకుంటుంది, మార్చుకుంటుంది. మన ఇళ్లల్లో పైకప్పు మీద ఒక బల్లుంటే రాత్రిళ్ళు అది తిరుగుతూ మన కంటికి కనిపించనంత చిన్న పురుగులను గంటకు 600 చొప్పున తింటుంది. మనకు బల్లి అసహ్యం, కానీ వేల కొద్దీ కంటికి కనిపించని పురుగులతో సహజీవనం చేస్తూ చాలా ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం. ప్రవహించే నదిలో మునక వేయాలే కానీ నూనెలు, సోపులు, షాంపూలతో స్నానం చేయనేకూడదని మన ఆచారం స్పష్టంగా చెబుతోంది. ఎంతమంది పాటిస్తున్నారు? కొమ్మల్లో పువ్వులను గోళ్లతో గిల్లకుండా వేళ్లతోనే తీయాలని శాస్త్రం చెప్పింది. ఎంతమంది పాటిస్తున్నారు? నిజానికి అంత సున్నితమైన పూరెమ్మను గోళ్లతో గిల్లితే ఆ చెట్టుకు మన గోళ్లల్లో ఉన్న విషమో మలినమో ఎక్కుతుందనే వేళ్లతో సున్నితంగా తీయాలని ప్రకృతిని రక్షించే గౌరవించే ఆచారంగా పెట్టారు. నమో వృక్షేభ్యో హరికేశేభ్యో పశూనాం పతయే నమః. శివుడి నమకంలో ఈ మాట ఉంది. చెట్టుగా ఉన్నది శివుడే, చెట్టు కొమ్మగా ఉన్నది శివుడి తల వెంట్రుకలే. మనకు ఆహార భిక్ష పెట్టే ఆ చెట్టుకు, కాయలు పండ్లు ఇచ్చే ఆ చెట్టు కొమ్మకు, ఆ చెట్టులో కొమ్మలో ఉన్న ప్రాణశక్తికి అయిన శివుడికి నమస్కారం. ఇలా పూజిస్తే చెట్టు కొమ్మను నరగ్గలమా, తీగను గోళ్లతో గిల్లగలమా? ఒక్కో భౌగోళిక ప్రాంతంలో కొన్ని అలవాట్లు ఆచారాలుగా స్థిరపడతాయి, అవే సంప్రదాయాలుగా మారతాయి. ఇంతకంటే లోతుగా వెళ్ళడం ఇక్కడ అనవసరం. ప్రకృతి మొత్తాన్ని దైవంగా చూస్తూ వేద ఇతిహాస పురాణాలన్నీ పరవశించి గానం చేశాయి. ప్రకృతిని శక్తిగా ఆరాధించడమే మంత్రాల సారం. మనం వికృతిలో జీవిస్తూ ప్రకృతి మంత్రాలను పఠిస్తుంటాం, అందుకే ఫలితం సహజ సిద్ధంగా అందదు. హైదరాబాద్ ఐఐటీలో తాజాగా ఒక పరిశోధన జరిగింది. మనం రోజూ వాడే రసాయనాలతో కూడిన సబ్బులు, టూత్పేస్టులు, డియోడ్రెంట్ల వల్ల నాడీ వ్యవస్థ నిర్వీర్యమవుతోందన్నది ఈ పరిశోధన సారాంశం. శరీరంలో ఒక అవయవానికి మరో అవయవానికి లింక్ నాడీ వ్యవస్థే. రక్తం, ప్రాణవాయువు సరఫరాకు కీలకం నాడులే. అందుకే ఏమాత్రం తేడా ఉన్నా ముందు నాడి పట్టి చూసేవారు. సబ్బులు, పేస్టులు, డియోడ్రెంట్లలో వాడే లేదా అవి ఎక్కువ రోజులు నిలువ ఉండడానికి వాడే రసాయనాలు శరీరంలో జీర్ణమై నాడీ వ్యవస్థను బలహీనపరుస్తోందట. ఇదివరకు బొగ్గుపొడి, ఒరిపొట్టు, కాల్చిన బూడిద, ఉప్పు, వేపపుల్లలతో పళ్ళు తోమేవారు. కుంకుడుకాయతో తలంటేవారు. ఒంటికి సున్నిపిండితో నలుగు పెట్టుకునేవారు. సంతూర్ సబ్బు వాడిన అమ్మాయిని ప్రిన్స్ మహేష్ బాబు కాలేజీ నవ యవ్వన లావణ్యవతి అనుకుని వెంటపడితే ఆమె కూతురొచ్చి మమ్మీ అనగానే మహేష్ బాబుతో పాటు మనం కూడా అవాక్కవుతున్నాం. ఫాగ్ డియోడ్రెంట్ చల్లుకోగానే ఊళ్ళో అమ్మాయిలంతా ఇల్లు ఒళ్ళు మరిచి ఆ డియోడ్రెంట్ చల్లుకున్న వాడి వెంట పడతారు. ఐఐటీల్లో ఇలాంటి పరిశోధనలు జరుగుతున్నందుకు సంతోషం. కృత్రిమ రసాయనాలను దట్టించి నోట్లో పళ్ళు, ఒంట్లో నాడులను నాశనం చేసే పేస్టులు, సబ్బులను ప్రచారం చేసే ప్రకటనలను, ఆ ప్రకటనల్లో పరవశించి నటించే సెలబ్రిటీలను అడ్డుకోవడానికి ఏ పరిశోధన జరగాలి, ఏ పరిశ్రమ జరగాలి అన్నట్లు ఫెయిర్ అండ్ లవ్లీలో ఫెయిర్ పదం తీసేసి గ్లో అండ్ లవ్లీ అని పెట్టారు. పైగా మామూలు గ్లో కాంతి కాదట, హై డెఫినేషన్ హెచ్డి కాంతట. నెక్స్ట్ 4K, ఆపై 8K. అందచందాల్లో మన బుద్ధిమాంద్యమే మనకు శ్రీరామ రక్ష. మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాతి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.